కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పాలన వ్యవస్థ సైతం ఇబ్బందులు పడుతుంది. కరోనా వైరస్ కు భయపడి ప్రభుత్వాలు పలు అధికారిక కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకున్నాయి. వేసవిలో నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలు పార్లమెంట్ సమావేశాలను కూడా ఎక్కువ రోజుల పాటు నిర్వహించకుండా కుదించాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్లాక్ మొదటి దశ కొనసాగుతుంది. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు సైతం పాలనలో ముందుకు పోతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఏపీ అసెంబ్లీ మండలి సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం మార్చిలో ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ దఫ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సభ ప్రారంభం కానుంది. 18న బడ్జెట్ సభలో ప్రకటించనుంది ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయనుంది. ఆపై 19వ తేదీన ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరోనా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలోనే అసెంబ్లీ సమావేశాన్ని ముగించేయాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. కరోనా వైరస్ కారణంగా ఎండాకాలంలో జరిపే అసెంబ్లీ సమావేశాలని వేగంగా ముగించారు. అందువల్లే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం త్వరగానే సమావేశాలని ముగించేయాలనుకుంటుంది. అవతల ఏపీ సెక్రటరీలో 5 ఉద్యోగులకు కరోనా సోకిందనే అంశం కలకలం రేపుతుంది. సమావేశాలు జరిగితే సభ్యులంతా ఎక్కువసేపు సభలోనే ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల కరోనా ప్రబలే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుండడంతో త్వరగా సమావేశాలని ముగించేయడమే మంచిదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది.